21వ అధ్యాయము 21వ వచనము నుండి కొన్ని మాటలు చదువుతాను చూడండి. 21, 22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను నీతో మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనగును. తర్వాత 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడలా దాని పెరిగి నీ అతను పారవేయము. నీ దేహమందు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచని ఎడలా దాని నరికి నీ అతను పారవేయము. నీ దేహమందు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిచయ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారంగా చేయించడం, విడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు వ్యభిచరించు. ముప్పై మూడు 34 కూడా చదువుదాం. మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవల్లని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. 37 చదవాలి. ఆ భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని పెట్టి ఒట్టి పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తిరుగు కానీ నలుగురు కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవరను. వీటికి మించినది దుష్టం నుండి పుట్టినది. దేవుడు చదవని వాక్య భాగాలు మన ఆత్మీయ క్షేమార్థం ఆశీర్వదించి దేవించిన గనుక మన ప్రభు అయిన దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలను సెలవిచ్చాడు కదా. ఆ 10 ఆజ్ఞల్లో ఈ నరహత్య చేయవద్దు అనేది ఎన్నో ఆజ్ఞయో చూడండి ఒకసారి. నిర్గమకాండము ఇరవయో అధ్యాయంలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండో ఆజ్ఞ, పైన ఆకాశం అంది కానీ కింద భూమి కింద కానీ నీళ్ళ కింది కానీ దేవుని రూపం చేసుకోకూడదు, సాగిలపడకూడదు. అది రెండో ఆజ్ఞ. మూడో ఆజ్ఞ, నీ దేవుడనే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగో ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. పాత నిబంధనలు ఆజ్ఞలు అన్నమాట ఇవన్నీ. తర్వాత 5వ ఆజ్ఞ, నీ దేవుడనే యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్ మొదలంటూ నీ తండ్రిని తల్లిని సన్మానించు. 5వ 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఈ 2 ఆజ్ఞల గురించి ప్రభువు ఈ కొత్త నిబంధనలో ప్రస్తావించాడు. నరహత్య చేయకూడదు, నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని బైబుల్ పాత నిబంధన ప్రకారం ఏంటి పద్ధతి? కంటికి కన్ను, పంటికి పన్ను. కన్ను తీసేస్తే కన్ను తీసేయాలి, పళ్ళు ఎరగొడితే పన్ను ఎరగొట్టాలి, చేతికి చెయ్యి, కాలికి కాలు, ప్రాణములకు ప్రాణం. అది విధి. అది మనం నిన్న దీర్ఘదర్శిగానంలో ఆ మాట ఉన్న అధ్యాయం చదవలేదా చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, ఆ మాటలు ఉన్నాయి అక్కడ చూడండి. 19వ అధ్యాయం 21వ వచనం. ప్రాణమునకు ప్రాణం, కంటి కన్ను, పంటి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, నీకు విధి. ఇదేనమాట పాత వాళ్ళు నియమించినవి. ఎవరైనా ప్రాణం తీసేస్తే ప్రాణానికి ప్రాణం తీసేయాలి, కంటే కంటికి కన్ను, ఎరగొడితే పంటి పళ్ళు, చెయ్యి ఎరగొడితే చేతి కాలు. అది అన్నమాట చెప్తున్నా, నరహత్య చేయవద్దు,
నరహత్య చేయవాడు విమర్శకులని పూర్వీకులు చెప్పిన మాట విన్నాను కదా, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు వెనుకలోను వేదుడా అని చెప్పువాడు మహాసభలో, ద్రోహి అని చెప్పువాడు నరకార్మికులోను. చూసారు మూడు మూడు విషయాలు, మూడు దశలు ఉన్నాయి ఈ కోపపడడంలో. మూడు దశలు, మొదటి దశ ఏమిటంటే నీ సహోదరుని మీద కోపపడుట, రెండవది వెద్దుడా అని చెప్పుట, మూడవది ద్రోహి అని చెప్పుట. ద్రోహి అని చెప్పుట ఇలా చెప్తే ఏమవుతుంది అని మనం ఇక్కడ చూస్తాం. అంటే పాత నిబంధనలో నరహత్య చేస్తే తప్పు పాపం, కానీ కొత్త నిబంధనలో నరహత్య చేయవలసిన పని లేదు, కోపపడితే చాలు. అంటే మన తెలుగు బైబిల్లో లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో దాని అర్థం ఎలాగంటే నిష్కారణముగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అనే అర్థం ఇచ్చేలాగా ఇంగ్లీష్లో ఉండదు. నిష్కారణముగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు, నిష్కారణముగా తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకులు, నిష్కారణంగా తన సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికులోనగను అని ఇక్కడ చెప్పడం చూస్తాం. అంటే మన దేవుడు హృదయమును అంతరింద్రియమును పరిశీలించేటటువంటి దేవుడు, పైరూపాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు. ఒక సందర్భంలో సమూయేలు యెష్షయి ఇంటికి, వాళ్ళ ఇంట్లో 8 మంది కొడుకులు ఉన్నారు, ఒకరిని రాజుగా అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సమూయేలు ప్రవక్త వాళ్ళందరి ఎత్తు రూపం చూస్తా ఉన్నాడు. అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, యెహోవాను నేను హృదయమును అంతరింద్రియమును పరిశీలించువాడును అనే మాటలు ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో 9-10 వచనాలు అనుకుంటాను, చూడండి త్వరగా. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు అదే వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు నేను యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు అంతరింద్రియములను పరీక్షించువాడను అంటారు. కాబట్టి మన దేవుడు హృదయాలు పరిశోధించే దేవుడు, ఆయన అంతరంగములో సత్యము కోరేటటువంటి దేవుడు. మామూలుగా ఏంటంటే క్రియను బట్టి మనము ఎవరినైనా అంచనా వేస్తుంటాం, దేవుడు మన క్రియలు చూడక్కర్లేదు, మన హృదయం ఆయనకి తేటగా కనిపించేస్తుంది, ఆయన మన హృదయంలోకి చూసేస్తాడు నేరుగా. కనుక ఇక్కడ నరహత్య చేయక్కర్లేదు, కోపపడితే చాలు. దానికి ఇంగ్లీష్ వ్యాఖ్యలు ఏమంటాడంటే మనం ఎవరి మీద కోపపడితే అది హార్ట్ మర్డర్ అంట, హార్ట్ మర్డర్ అంటే నీవు హృదయంలోనే అతను చంపేసావు. ఇప్పుడు క్రియ దాకా వెళ్ళక్కర్లేదు, నీ హృదయం చూసారా ఒక్కొక్కళ్ళు హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడినందు ఉన్నదే. ఆ ప్రకారంగా ఒకవేళ అంటారు చంపేస్తాను అంటారు, నరికేస్తాను అంటారు, ముక్కలు ముక్కలు చేసేస్తాను అంటారు. అంటే ఇవన్నీ ఏంటనమాట, ఇవి అంటే ఇతనికి ఇతని మనసులో అంత ఉంది అతని అవతల ఉండేవాడి మీద కోపం. అయితే ఆ పరిస్థితులు బట్టి మరి అలా చేస్తే మరి తాను జైలుకి వెళ్తారుగా, అందుకని ఆగుతున్నాడు. చట్టానికి భయపడి ఆగుతున్నారు చాలా మంది. చట్టం ఏమి చేయదు బాబు, నీ మనసులో ఎలా ఉంటే అలా చెయ్యి అంటే కనుక ఎంతమందిని చంపేస్తారు. కానీ దేవుడు చట్టం ఏమీ లేకపోయినా సరే ఆయన మన హృదయంలోకి చూస్తాడు. క్రియారూపంలో అది రాక్కర్లేదు, మన హృదయంలో ఉండే దాన్ని బట్టే దేవుడు మన ఆలోచనలను బట్టి ఆయన తీర్పు చేస్తాడన్నమాట. కాబట్టి నరహత్య చేయవద్దు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా, అది కాదు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అని చెప్తున్నాను. కాబట్టి
మనము కోపపడడము అనేదే కరెక్ట్ కాదని మనం ఇక్కడ చూస్తాం. మనం ఇందాక గుర్తించాను కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చడం. ఇంకో మాట ఏముంది, కోపపడుడి గాని పాపము చేయకూడి అన్నది ఎఫ్సి పత్రిక. కోపపడుడి గాని పాపము చేయకూడి అన్నమాట. కాబట్టి ఆయన మన హృదయ వైఖరిని బట్టి ఆయన అంటే వాళ్ళు ఏమంటారండి భక్తులు కొంతమంది, హత్య అనేది మన కోపములోనే బీజప్రాయంగా ఉంటుంది. అలాగే ఉండగా ఉండగా అసూయగా మారుతుంది, అసూయ ద్వేషంగా మారుతుంది, ఆ ద్వేషము హత్యకు దారితీస్తుంది, గ్యారంటీగా హత్య చేయాలి. అలాగే సడను ఎవరు హత్య చేయలేదు. ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా ఒక వ్యక్తి మీద కోపము కలిగి ఉంటూ అది ద్వేషంగా మారిపోయి హత్యకు దారితీస్తాడు. కాబట్టి దేవుడు హృదయంలో ఉన్న వైఖరిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కోపపడితే చాలు మహా విమర్శకు లోనవుతాడు, వ్యర్థుడా అని చెప్తే చాలు. వ్యర్థుడా అంటే మనం ఏమంటారు ఫూల్ అంటారు చూసారా, ఫూల్ లేకపోతే యూస్లెస్ ఫెలో అంటారు చూసారా, అట్లాంటి మాట కూడా తన సహోదరుని చూచి అంటే అది మహాసభకు లోను, ద్రోహి చూసారు. అందుకనే మోషేని దేవుడు ద్రోహులారా అన్నాడు ఇస్రాయిల్ ప్రజలు. ఈ రాజు రాయిలో నుంచి మీకు బండలో నుంచి నీళ్లు తెప్పించమంటారా అన్నాడు. చూసారా ద్రోహులారా అనేది చాలా పెద్ద మాట అన్నాడే. కోపపడడం కాదు, వ్యర్థుడా కాదు, ద్రోహులారా అన్నందుకు అంత గొప్ప నాయకుడు అన్ని బాధలు సహించి భరించి వారిని ఇస్రాయేల్ దేశం నుండి బయటకు తీసుకొచ్చిన నాయకుడికి ఆఖరి ఘనత దక్కలేదు. ఐగుప్తు నుండి వాగ్దాన భూమి వరకు మోషే వీళ్ళని నడిపించాడు, చివరికల్లా ఆయన ఆయనే నాయకుడిగా ఉండి నడిపించాడు అనే ఘనత ఆయనకి దక్కదు. వృద్ధాప్యం వలన ఆయన ఆ అవకాశాన్ని పోగొట్టుకోవడం, 120 ఏళ్ళు వచ్చినా ఆయన కాళ్ళు ఉంది, కంటి చూపు తగ్గలేదని ఉంది. 34 అధ్యాయాలు మనం చదివాం కదా. అయితే ఎందుకు ఆయన ఆ భాగ్యము అవకాశం ఆ ఘనత దేవుడు ఇవ్వలేదు? యెహోషువా అని నడిపించమన్నా ఇవ్వలేదని అక్కడ మాట్లాడమంటే విధేయత క్లియర్ ఆధారం చూసారా. కోపం మరి భూమి మీద ఉన్న వారందరిలో నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మిక్కిలి సాత్వికుడు అయిన వ్యక్తి ఒకనొక దశలో ఆయనకి వెర్రి కోపం వచ్చిందా అనిపిస్తుంది. చూసారు ఒక్కోసారి చాలా మెత్తగా ఉండేవాళ్ళకి మగవాళ్ళలాగా ఉన్నాడు కానీ కోపం వస్తే వారికి చాలా పిచ్చి కోపం వస్తుంది అంటుంటారు చూసారా. అట్లాగా అయింది, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే ద్రోహులారా అనడం కరదు. చివరిగా పొంది ఒక ఘనత చూసారు, అది ఎంత గొప్ప బాగా భాగ్యంగా ఉండేదో ఆయన చరిత్రలో, మోషే చరిత్రలో అది ఒక గొప్ప ఘనతగా. లీడర్ అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఉన్నాడు చివరి దాకా వారిని బాలుదేను ప్రవహించే దేశం దాకా తీసుకెళ్ళాడు అనేది ఆ భాగ్యం ఆయన మిస్ అయిపోయాడు కోపం వల్ల. కాబట్టి హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ మాటలు నీ చేష్టలు కాదు, నీ హృదయంలో నీవు ఎవరి మీదైనా ఏమి కలిగి ఉన్నావు అనే దాన్ని బట్టి మనకు దేవుడు తీర్పు తెచ్చుకుని ఉన్నాడు. కాబట్టి అంటే ప్రతి విధమైన పాపము ఉత్పత్తి అయ్యే స్థానము హృదయం కనుక ఆ దాన్ని చూసి దాన్ని బట్టే దేవుడు మనకు తీర్పు తెలుస్తాడు, దాన్ని బట్టే మనల్ని విమర్శ చేస్తాడు. కనుక మనము క్రియాత్మకంగా రావక్కర్లేదు ఏదైనా సరే, అది నీ మనసులో ఉంటే చాలు. యు విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిన్నర్ అదనమాట. నువ్వు దాన్ని ఏదో మన చట్టాలని కూడా క్రియాత్మకంగా ఉండాలి, దానికి సాక్షి రుజువులు ఉండాలి. చట్టం నిర్ధారిస్తుంది ఇతను నేరగాడు ఇతను హంతకుడు అని. దేవుడు ఎన్ని అక్కర్లేదు దేవుడికి,
ఆయన మనందరి హృదయాల్లోకి చూసారా ఎండాకాలంలో బావుల్లో మనం తొంగి చూస్తే ఆ బావుల్లో రాళ్ళు ఏవో డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి ఆ నీళ్ళల్లో. మనం చూస్తారు ఎన్ని చేశారా ఈ బావిలో, ఈ బావిలో నీళ్ళే తాగుతున్నారా మనం అనుకునేవారు పాతకాలం పెద్దవారు. ఇప్పుడు బోర్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. కాబట్టి అలాగా మన ఒక్కొక్కరి హృదయాల్లోకి దేవుడు చూస్తాడు. హృదయాలు అంతరింద్రియాలు ఆయన చూస్తాడు. కాబట్టి మనం నరహత్య చేయాల్సిన పని లేదు. నీ హృదయంలో అలాంటి ఆలోచన కోపం వచ్చింది అంటే అది హత్యకు ముందు అది బీజప్రాయంలో ఉన్న స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరినైనా హత్య చేసే ముందు బీజప్రాయంలో కోపం ఉంటుందంట. ఆ కోపమే పెరిగి పెద్దదై ద్వేషముగా ఆఖరికి హత్యగా కోపమే రాకూడదు అన్నమాట. కోపము రాకుండా మనం ఉండాలి. కోపం రాకుండా ఉండాలంటే అది మనకి ఎలా సాధ్యము? దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. దేవుని ఆత్మ ఫలాలు ఏమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం, ఎర్గనాథం, సాత్వికము, మంచితనము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మనము ప్రేమ గలవారుగా మనము ఉండడం మనం అలవాటు చేసుకుంటాం. ప్రేమ అనేక దోషములను కప్పును అంది కదా. ఒకరి పట్ల ఒకరు వికృతమైన ప్రేమ కలిగి ఉండు అని కూడా వాక్యంలో చెప్తా ఉంది కదా. కాబట్టి మనము వాక్యంలో ఉంది ప్రేమకి ఎక్కువ మాటలు ఉన్నాయి. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడు ప్రేమించు అనడమే కాదు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. కాబట్టి మనము ప్రేమ నిండిన హృదయాలు కలవారుగా మనం ఉండాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే మా ప్రేమ కలిగి మనం ఇతరులను కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు అందుకనే వాక్యం మనం చదువుతుండాలి. వాక్యంలో ఎలాగా భక్తులు దేవుడు మనకి ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. కనుక ప్రేమ కలిగి బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ఒక మాట రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రేమ కలిగి ఉండడం వలన ఏంటో చెప్పాను కదా, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ మనకు ఉంటే ప్రేమలో చాలా లక్షణాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 13వ అధ్యాయంలో 4వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించదు, దయ చూపించదు, ప్రేమ మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉపొంగదు, అమర్యాదగా నడవదు, సత్ప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు. చూసారా ఈ మాట ఇక్కడ ఉంది. ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఇక్కడ? ప్రేమ యొక్క లక్షణాలు పద్నాలుగు ఏదో ఉన్నాయి, 15. అన్నింటిని తాడుతున్నాం, అన్నింటిని నమ్మను, అన్నింటిని నిరీక్షించను, అన్నింటిని ఓర్చును. కాబట్టి 14 లక్షణాలు దాకా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రేమ త్వరగా కోపపడదు, దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, అపకారం మనసులో ఉంచుకున్నది, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు అన్నిటికీ తాడుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని ఉంది. అది మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటున్నా ఓర్చుకుంటారు, సహిస్తాం. చూసారా పాపాత్ములు తనకు తన ఎవరి తిరస్కారంగా మాట్లాడే మాటలన్నీ మన ప్రభు ఓర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి కోపం మనలోకి రాకుండా ఉండాలంటే చెప్పానుగా ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆత్మ ఫలాల్లో ఒక ఫలము ప్రేమ, ఆ తర్వాత సంతోషం, సమాధానం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మెట్టుకు ఏమిటి అర్థం? ఆత్మ చేత నడిపింపబడే వారుగా క్రైస్తవులు ఉండాలి. శరీరము ద్వారా నడిపించబడినప్పుడు ఇవన్నీ ఉంటాయి, ప్రేమ ఉండదు, కషాయవాలుగా కఠినంగా దుర్మార్గులుగా
లోకంలో ఉండే రకరకాల వ్యక్తులు మనుషులు ఉంటారే, వాళ్ళకలాగా మనం కూడా ఉంటాం. కాబట్టి అది మనకి దేవుడు నేర్పలేదు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎంతమంది నా యొక్క నేర్చుకున్నది. కాబట్టి అది మనం నేర్చుకోవాలి, అది మనం అలవర్చుకోవాలి. చూసారు, ఒక్కొక్కళ్ళ గురించి మనం చూస్తే ఆయనకి ఆయన ఎప్పుడు కోప్పడతాడో నాకు అంతే అర్థమవుదు. నేను ఎప్పుడు చూడలేదు ఆయన కోప్పడడం అనే రకమైన మనుషులు మనకు కనిపిస్తారు. అంత శాంతముగా, సౌమ్యముగా, మృదువుగా ఉంటారు చాలామంది. చాలామంది అట్లా ఉండదు, ముక్కు మీదనే కోపం ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి కోప్పడవచ్చు. కోప్పడడానికి కొన్ని బలమైన కారణాలు ఉంటాయి. కొంతమంది ఒట్టి వాడికే, చిన్న చిన్న వాటికే కోపడదు. ఈ ఆదివారము మీరు ఒక 500 1000 రూపాయలు పెట్టి ఏదో చేపో మాంసము తీసుకొచ్చాడు పెట్టారు, మరి వాళ్ళ ఏదో పనుల మీద కూడా దాన్ని చూసుకోలేదు. ఈలోపు కుక్క తీసుకెళ్తే అనుకుంటుంది దాన్ని, కోపం వస్తుంది. అది కోపం రావాల్సిన సందర్భం, అది రావాల్సిన సందర్భం. అంత అజాగ్రత్తగా ఉన్నారా? డబ్బులు కట్టమని ఇచ్చాం మీకు, ఫీజు కట్టమని. దాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టు పోయి ఎట్ట పోయిందిగా నాకు తెలియదు, 80 రూపాయలు పెట్టుకుంటున్నాను అంటే మరి కోపం రాదా? అక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు, హెచ్చరిస్తారు. అదే వేరే వాళ్ళైతే చాలా ఉంటుంది, సున్ని దానిలో మందలించడం ఉంది, సున్నితంగా మందలించడం ఉంది. చూసారా, తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి, తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి, వీళ్ళ వార్తలు మనం వింటున్నాం కదా. మరి వాళ్ళ మందలింపు ఎంతగా ఉండిందో అని మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మందలించడం ఉంది, సున్నిగా మందలించడం ఉంది. కాబట్టి మనం సాధ్యమైన వరకు కొంత నష్టం జరిగినప్పుడు కోపం వస్తుంది, అయితే కొంచెం వాటిని మనం ఓర్చుకోవాలి. నా చిన్నతనంలో నేను కూడా ఇలాంటి పనులు చేస్తుంటాను కదా అని మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. అది తర్వాత ఇక్కడ మనం ఇందాక 25-26 మిస్ అయ్యాం కదా. నీ ప్రతివాదికి నీ మీద ఏమైనా విరోధం ఉంటే అతడు నీ మీద కోర్టులో కేసు వేయకముందే నువ్వు అతనితో సమాధాన పడు, లేకపోతే అది మళ్ళా చాలా దూరం వెళ్ళిపోతుంది అనే విషయాలు అన్నమాట ఇక్కడ 25-26లో చెప్తున్నాను. అంటే ఎవరి మీదన్నా మనకు ఏదైనా మాట మాట తేడా వచ్చి ఒక చిన్న ఇది జరిగితే పరువు నష్టం దావా వేసాడనుకోండి, లేక మరొకటి వేసాడనుకోండి, చిన్న చిన్న విషయాలకే కొంతమంది కోర్టుకి ఎక్కే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇది వాళ్ళ చెట్టు మా ఇంటి మీద వస్తున్నదండి, ఆ చెట్టు కొమ్మ నరకం అంటే ఆయన కోపం వస్తుంది అని దాని మీద ఎన్నిసార్లు చేసిన తగాద పెట్టుకుంటున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. చిన్నది చిన్న విషయమే అది. అంటే మన ఇంట్లో చెట్లు లేవు, పక్కింట్లో చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు కొమ్మలు మన ఇంటి మీదకి వచ్చి వాళ్తూ ఉంటాయి. అదేం పెద్ద తప్పేం కాదు, అది చెట్టు తప్పు కాదు, ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఏమైంది అది వాళ్ళంత మాత్రం ఏమి నష్టం అయిపోతుంది? అవి కొంచెం చిన్న చిన్నవి సర్దుకుపోతే సర్దుకునేటటువంటి విషయాలు అన్నమాట. కొంతమందికి ఆ మాత్రం సర్దుకునే అంత సహనం కూడా చాలా మందికి ఉంటుంది. దాని గురించే వాటి గురించే కేసులు వెళ్ళిపోతారు, కోర్టుకు వెళ్ళిపోయే వాళ్ళు ఒక్కొక్కరు చిన్న చిన్న విషయాలు అలాగనమాట. కోపం వలన ఒక్కొక్కళ్ళు సంసారాలే పోగొట్టుకుంటారు. ఆడవాళ్ళ కోపం ఎక్కువ ఉన్నా, మగవాళ్ళ కోపం ఎక్కువ ఉన్నా, చిన్న దాని దగ్గర మాట మాట పెరిగి విడిపోయే వాళ్ళు కూడా ఉంటారన్నమాట, చిన్న చిన్న మాటల దగ్గర. కాబట్టి కోపము లోకంలో కూడా ఉన్నది, ఒక పద్యం ఇది ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు దయ చుట్టడం. చూసారా, కోపం అన్ని మనము పెంచి పోషించడం మంచిది కాదు, వ్యక్తిగతంగా కానీ. చూసారా, ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం, ఒక్కొక్కడు ఎవరినో ప్రేమిస్తుంటాడు, ఆమె ఇతన్ని ప్రేమించడు, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని ఆయన చంపేసి ఈడు చంపుకొని చచ్చిపోతాడు. ఏమిటి అది అసలు, ఎలా ఏమిటి ఆ పెంపకం ఏంటి అసలు? వాడు ఏం చదివాడు, ఎలా ఎందుకు అట్లా తయారయ్యాడు వాడు? నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమించేశారు అందరూ, వాళ్ళకి హక్కు లేదా? నీవు ప్రేమించే హక్కు నీకు ఉంది. నీ ప్రేమ నిన్ను ప్రేమించానని చెప్పి ఇక్కడ అందరూ నీ ప్రేమలో పడిపోవాలా? చూసారా, ఇంత బుద్ధిహీనంగా లోకంలో మనుషులు ఉంటా ఉన్నారు. మరి ఆ కోపంతోనే వాళ్ళు చచ్చిపోయే కాకుండా ఇతరులను కూడా చెప్పారు. చూసారా, అలాంటి అది దుర్మార్గం.
దుర్మార్గము మొరటితనము అని చెప్పాలి, మూర్ఖత్వము అని చెప్పాలి అలాంటి చేష్టలు అనేటివి కూడా. కాబట్టి అట్లాంటివి మనము కలిగి ఉండకూడదు. ఇదివరకు రోజుల్లో క్లాసుల్లో మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది. ఆ మోరల్ క్లాసులో కొన్ని నీతి సూత్రాలు, నీతి నియమాలని కథలు చెప్పేవాళ్ళు. అప్పుడుండే టీచర్స్ కూడా బాగా పిల్లల్లోకి, బాల్యంలోనే హై స్కూల్ స్థాయిలోనే పిల్లల్లోకి కొన్ని కొన్ని నీతి కథలు చెప్పి వాళ్ళని బాగా మోటివేట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. పాతకాల రోజుల్లో మోరల్ క్లాసులు లేవు, మనకి ఇప్పుడు అన్ని కంప్యూటర్ క్లాసులే. ఇక మనకు అందుకనే బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు వీళ్ళు కూడా చాలా మరి వ్యక్తిత్వం చూస్తే వాళ్ళు మరి జూనియర్స్ ని హెరాస్ చేసే విషయంలో మరి చాలా దుర్మార్గంగా ఉంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా తయారయ్యారంటే మోరల్ ప్రిన్సిపల్స్ ఏమీ నేర్చుకోలేదు. వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయారు, ఎంఎస్ కూడా అయిపోయారు, కానీ మోరల్గా మాత్రం వాళ్ళు ఇంకా 10th క్లాస్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది అన్నమాట. కాబట్టి చదువుతో పాటు మనకి సంస్కారము, కొన్ని ప్రిన్సిపల్స్, మోరల్స్ అలవడాలి. మరి ఏమి ఉంది ఈ రోజుల్లో అంతా దేవుడు లేడు అని నాస్తికత్వం వైపు, హేతువాదం వైపు, మరి ఇలాంటి దీనిగా మనుషులు పిల్లలు పెరుగుతున్నందువలన మరి ఇలాంటి అబద్ధాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. సరే 27వ వచనంలో మనం చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహముతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవును. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఈ సైన్స్ డెవలప్ అవడం వలన ప్రజలలో దేవుడి మీద నమ్మకాలు తగ్గిపోయాయి, మరణానంతర జీవితం మీద కూడా నమ్మకాలు లేవు. అందువలన ఇప్పుడు వాళ్ళకి నీతి అంటే ఏమిటో తెలియదు. వ్యభిచారాన్ని చాలా లైట్గా, చాలా తేలికగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకం. అది ఏంటంటే ప్లెజర్. ఏమంటారంటే నేను కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా వాళ్ళ ఇది అతని పేరు గుర్తు రావట్లేదు. కొలదీప్ నయ్యర్ కాదు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద జర్నలిస్టు, ఢిల్లీలో ఉంటాడు ఆయన, ముసలాయన చచ్చిపోయాడు. కులదీప్ నయ్యర్ కాకుండా ఇంకొకటి ఎవరో ఉన్నాడు, అతని పేరు గుర్తు రావట్లేదు. అతను ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు, సెక్స్, వాట్ ఈజ్ దేర్ ఇన్ సెక్స్, ఇట్ ఈజ్ ఎ బయలాజికల్ నీడ్ అంటున్నాడు. మనకి ఆకలి ఎలాగా, దప్పిక ఎలాగా, నిద్ర ఎలాగా, అట్లాగే అది కూడా అదొక బయలాజికల్ నీడ్, అదొక శారీరక అవసరం. ఇంకా అందులో తప్పేంటి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఆ ఇంటర్వ్యూ చూసారు. అట్లాగా ఈ రోజుల్లో చాలామంది తయారయ్యారు. వాళ్ళకి ఏది నీతి, ఏది వ్యభిచారం, ఏది జాగ్రత్తం, ఏది తప్పు, ఏది ఒప్పు, దేవుడు చెప్తేనే బైబిల్ ప్రకారమే తెలుస్తుంది ఎవరికైనా సరే. వేరే ఇతరత్ర తెలిసే అవకాశం లేనే లేదు. చూసారా, ఈనాడు మన సుప్రీంకోర్టు సహా సహజీవనాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. నేను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, మన సుప్రీంకోర్టు ఏంటో చెప్పిందిలే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందని గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అది తప్పు కాదని చెప్తున్నారు. ఇద్దరు ఏమంటారు దాన్ని, వయసు 25 ఏళ్ళు దాటిన ఇద్దరు వాళ్ళు ఇష్టానుసారంగా కలిసి ఉంటే తప్పేముంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. చూసారా, అట్లా ఉన్నాయి. అంటే అంత పెద్ద న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు, సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నవాళ్ళు, మరి ఇంకా ఇంటర్నేషనల్ కోర్టు స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అది అందులో ఉండే తప్పు వాళ్ళకి తెలియట్లేదు. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఆదిలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఆ వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా, మానకు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి అలాంటి పవిత్రమైన ఒక వ్యవస్థ, ఒక స్త్రీకి ఒక అది ఒక వివాహ మందమని, ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండాలి తప్పించి దానికి భిన్నంగా ఉండడం కరెక్ట్ కాదు అనేది లేదు. మీరు ఏదన్నా మంచి పుస్తకాలు చూడండి, ఆ పుస్తకాల్లో మీరు సెర్చ్ చేస్తే చెప్తారు, దానికి అర్థం చెప్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ క్రియ, ఇక్కడ కూడా క్రియే,
క్రియ చేస్తేనే తప్పు కింద లెక్క. కానీ ప్రభువు చెప్తున్నాడు మోహపు చూపు హృదయంలో ఎవరినైనా చూచి ఆశిస్తే అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అలాగా మనము అలాగా చూపు ద్వారాగా చూపుని అదుపులో పెట్టుకోలేక మనము తప్పు చేసి దానివలన చూసారా సంసోను ఆయన వరపుత్రుడు అని చెప్పాలి. దేవుడు వాళ్ళ తల్లిదండ్రులకు కనపడి మరి దాన్ని మహాబలవంతుడిగా పుట్టించాడు ఫిలిస్తీన్ నుంచి వీళ్ళని కాపాడడానికి. అయితే ఈయన ఆడవాళ్ళను చూసి వాళ్ళని మోహించడము, అలాగా అతను నాజీరు చేయబడిన వాడైనప్పటికీ కూడా మరి ఆయన తన పవిత్రతను కాపాడుకోకుండా అంత మహాబలాఢ్యుడు ఎంతో మరి హీనమైన స్థితిలో ఆయన చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం దగ్గర నుంచే ఉంది ఆయన తాలూకా. చూడండి 14వ అధ్యాయం న్యాయాధిపతులు గ్రంథం 13వ అధ్యాయం సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకదిన చూశాను. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకదిన చూచితిని మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులు అనగా నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నీ జనులు నా జనుల్లో స్త్రీలేదనుకని సున్నతి పొందని ఫిలిస్తీయులను కందుకుని ఎందుకు నువ్వు కోరుతున్నావంటే అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుడని అంటున్నాను. ఆమె నాకు ఇష్టమైంది అంటున్నాను. అలాగే 16వ అధ్యాయంలో మనం చూస్తే తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేసిన ఒకదాన్ని చూచి ఆమె యొద్ద చేరను అని మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా ఈయన మోహంతో నిండుకున్నవాడుగా అనేక స్త్రీలతో సంబంధం కలిగి ఉండి మరి ఆయన ఎంతగానో నష్టపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూపుతోనే చాలామంది వ్యభిచారానికి దారి తీయడం జరుగుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటంటే 29వ వచనంలో నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకంలో పడవేయబడుకుని నీ అవయవంలో ఒకటి నశించింది. అంటే నువ్వు నేను చూడకుండా ఉండలేనండి. కొన్ని కొన్ని కొంతమంది ఎలా ఉంటారు చూసారా, ఆ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒక మాట ఉంది, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అని ఉంది అక్కడ. చూసారా కొన్ని కొంతమంది సెల్ ఫోన్లో కానీ మరి ఇంకా దానిలో కానీ కొన్ని కొన్ని చూడకుండా ఉండలేదు, చూడకుండా ఉండలేదు కన్నులు. బైబిల్లో 119వ కీర్తన అనుకుంటున్న మాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని అక్కడ భక్తుడు ప్రార్థన ఉంది. కాబట్టి ఏది మనము చూడదగినది, ఏది మనం వినదగినది అనేవి మనం కొన్ని వేరీ చేసుకోవాలి. ఇది నా యొక్క భౌతిక ఆధ్యాత్మిక మానసిక జీవితానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని. ఒక్కోసారి నాకు కవిత్వం మీద అంటే తెలుగు సాహిత్యం చదివిన వాడు కాబట్టి కొన్ని కొన్ని మంచి మంచి కవులు రాసిన పాటలు వినాలనిపిస్తుంది. కానీ మరి వాళ్ళు రాసిన పాటల్లోని సారాంశం ఏమిటంటే అవన్నీ శరీరెచ్చలను రెచ్చగొట్టే పాటలు కదా, అలాంటి పాటలు వినడం వల్ల మనకి ఏమిటి ఉపయోగం అని అనిపించి వాటిని అవి ఎంత మంచి పాటలు అయినా సరే వాటిని వినడానికి ఇష్టం లేకుండా వినకుండా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతవరకు క్షేమాన్ని కలుగు చేస్తాయి అనేది కూడా మనం చూడాలి. అంటే ఇక్కడ ఏంటి, కన్ను నిన్ను అభ్యంతరిస్తే కన్ను ఓడదీసి పాడేయమని, నేను చెయ్యిని అభ్యంతరపరిస్తే కన్ను చెయ్యి నరికేయమని చెప్తున్నాడు. అంటే అంత అనే అక్కడ ఉద్దేశం అంటే దాని సీరియస్నెస్ కోసం అలాగా చెప్పడం జరిగింది. అంటే నీ యొక్క కన్నుని నీ యొక్క చెయ్యిని నీవు అదుపులో పెట్టుకోవాలి అని. మరి కొత్త నిబంధనలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు భక్తులు ఏమంటున్నాడంటే అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. చూసారా మన శరీరాన్ని నలుగగొట్టడం అంటే ఏమిటి, ఆయన శుద్ధి తీసుకొని నలుగొడుతున్నాడా అంటే అలాంటి కోరికలు మనసులో పుట్టినప్పుడు ఆ కోరికలను మనము నెరవేర్చకుండా ఉండడమే. చూడకుండా ఉంటే ఇంక సమస్య లేదు,
ఇప్పుడు వాళ్ళు ఏదైనా తోటలో దేవుడు నిషేధించిన చెట్టు వైపు అలాగా చూస్తా ఉంది హవ్వ. ఆ చెట్టు కన్నులకు అందమైనదిగా, ఆహారమునకు మంచిదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఆమెకి చూడగా చూడగా అలా అనిపించేసినాను. అలాగా ఎవరినైనా అలాగ చూడ చూడగా ఎక్కువసార్లు అలా చూసినప్పుడు కోరిక కలగడానికి అవకాశం ఉంది. అందుకని ఒక ఆయన అన్నాడు, మొదటి చూపులో తప్పు ఉండదట, పాపం ఉండదట, రెండో చూపులో పాపం ఉంటుంది అని చెప్తారు. అందువలన కొన్ని చూడరానివి, చూడకూడనివి, చూడకూడదు, వినరానివి మనము వినకూడదు అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌలు తన శరీరాన్ని నలుగురికి లోపరుచుకున్నాడు అని చెప్పాను కదా, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయము 27వ వచనంలో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరం నలుగొట్టి దానిని లోపరుచుకున్నట్టున్నాను. కాబట్టి శరీరాన్ని నలుగొట్టడం అంటే 119, 112వ వచనం చూడండి, 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టలను గైకునుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. హృదయాన్ని లోపరుచుకోవడం, అక్కడేమో శరీరాన్ని నలుగబట్టి దాన్ని లోపరుచుకొని చున్నాను అంటున్నాడు, ఇక్కడేమో నీ కట్టలను గైకునుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను అంట. హృదయాన్ని లోపరుచుకోవడం. తర్వాత యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వచనంలో ఇలా అంటున్నాడు యోబు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును అంటున్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడండి, ఇవి చూడవచ్చు ఇవి చూడకూడదని. కాబట్టి అలాగా అదే అనమాట, క్రమశిక్షణ కలిగిన వాళ్ళుగా ఉండడం, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని మనము పెంపొందించుకోవాలి, అభ్యాసం చేయాలి అన్నమాట. కన్నులు మన కంట్రోల్లో ఉండాలి, అలా మన హృదయం మన కంట్రోల్లో ఉండాలి, మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి. చాలాసార్లు ఇవి కంట్రోల్లో ఉండవు చాలా మంది విషయంలో. ఎవరో ఒకళ్ళు హిందువులేలే, వాళ్ళు వాళ్ళు చెప్పారు, కన్ను చూచిందంత కన్ను చూచిన దగ్గరకల్లా మనసు పోకూడదు అని. కన్ను చూచిన దగ్గరకల్లా మనసు పోకూడదు, మనసు పోయిన దగ్గరకల్లా మనిషి పోకూడదు అని చెప్తారు వాళ్ళు. నిగ్రహం గురించి చెప్పే సందర్భంలో అలా చెప్తారు, కన్ను పోయిన దగ్గరకల్లా మనసు పోకూడదు, మనసు పోయిన దగ్గరకల్లా మనిషి పోకూడదు అంటారు. కాబట్టి అలాగా కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి మనము మంచి అలవాట్లు మన కలిగి ఉన్నప్పుడు వేకునే లేవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం చదువుకోవడం, ఏది మనం దేనికి ఎక్కువ సమయం, మన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు కనుక మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలుగజేస్తుంది, నష్టాన్ని కలుగజేస్తుంది, అంటే అది సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, మరి షుగరు తీపి పదార్థాలు ఎక్కువ తింటాడా? తినడు కదా, ఇష్టం ఉంటుంది, లోపల ఇష్టం ఉంటుంది, కానీ ఎక్కువ తింటే తన ఆరోగ్యానికి హాని చేస్తుంది అని ఎక్కువ తినడుగా, ఒకవేళ పోనీ కొంచెం తింటాడు, అలా కొంచెం కంట్రోల్ చేసుకోవడమే కదా. అలాగే బీపీ పేషెంట్, హార్ట్ పేషెంట్ కొవ్వు ఉండేటటువంటి మాంసాలు తింటాడా? తినడు. ఇలాగనమాట, అలాగా కొన్ని మనకి శరీరానికి ఏది గిఫ్ట్ అదో, ఏది మనకు సరిపడదో అవి తినకుండా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం కదా, కంట్రోల్గా ఉంటున్నాం కదా. అలాగనమాట, వెన్నుపోస మన బాగాలేదు, నడువు నింపుంది, మనకి కీళ్ళ నింపులు ఉన్నాయి, మరి దానికి తగినట్టుగా నేను మెట్లు ఎక్కకూడదు బాబు, నేను ఇక్కడే ఉంటా, మెట్లు ఎక్కుతూ దిగుతుంటే నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి అంటారు కదా. కాబట్టి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు,
నడు నొప్పులు ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, షుగర్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు భౌతికంగా. మరి అలాగే ఆత్మీయంగా మనకు ఏది మన ఆత్మకు మేలు చేస్తుంది కీడు చేస్తుంది అనే విచక్షణ మనం కలిగి ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుకును అని ఉంది కదా వాక్యం. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగారా? కాబట్టి దుష్ట సాంగత్యం పనికిరాదు, లోక స్నేహం పనికిరాదు. దుష్టుల ఆలోచన చొప్పున పాపల మార్గానికి అపహాసులు కూర్చుండు చోట్ల కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రం ఎందుకు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఉంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి సెలవులు అయాచితంగా సెలవులు వచ్చాయి, అందరికి సెలవులేవి. ఈ సెలవుల్లో మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఒక్కొక్క అధ్యాయమేనా? ఈ సెలవుల్లో కూడా రెండు రెండు అధ్యాయాలేనా? పుస్తకాలు తీసుకోండి, కొన్ని కొన్ని పుస్తకాలు. ఈ ఫిలిప్పీ పత్రిక ఒక సిట్టింగ్ లో 4 అధ్యాయాలు ఉన్నాయండి, చదివేయచ్చు. ఎఫ్సి పత్రిక 6 అధ్యాయాలే ఉంటాయి. మరి కొంచెం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం ఎఫ్సి పత్రిక ఒక సిట్టింగ్ లో చదివేయచ్చు. ఒక సిట్టింగ్ లో ఈ పుస్తకం చదవాలి. ఈ రోజు ఈ పెద్ద పుస్తకం కావచ్చు, ఇర్మియా గ్రంథం ఉంది, దాంట్లో 52 అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఈ పుస్తకం పూర్తి చేయాలి, మధ్యాహ్నం దాకా సగం, ఆ తర్వాత సగం అని పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకోండి. ఈ ఇంత పెద్ద పుస్తకం దీంట్లో ఏమిటి ఏదో నాకు తెలియట్లేదు, ఇందులో ఉండేది ఏదో తెలుసుకోవాలని ఎందుకు చదవచ్చు? పుస్తకాలు పుస్తకాలు చదవడం మనం మొదలు పెట్టాలన్నమాట. ఇంత ఎంత టైం ఖాళీగా ఉంది మనకి, రిటైర్డ్ అయిన వాళ్ళకి మాకు ఇంకా ఎప్పుడు ఖాళీ లేండి, మామూలు వాళ్ళకి కూడా ఖాళీ ఉంటుంది. వాడు 6 నుంచి 10 12 అంటున్నారు కదా, తర్వాత ఖాళీగా ఎక్కువ టైం నిద్రకి ఎక్కువ టైం పండుకోవడానికి కాకుండా కొంచెం మన సమయాన్ని ఎక్కువగా బైబుల్ చదవడానికి, పుస్తకాలు పుస్తకాలు చదవడానికి, చిన్న చిన్న పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు అలాగా చదవడానికి. రూతి గ్రంథం ఒకసారి చదవండి, న్యాయపతి గ్రంథం ఒకసారి ఒక 2-3 సిట్టింగ్లో చదివేసేయండి. అలా చదివితే మనకి మీకు చాలా సంగతులు తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. దేవుని వాక్యం ఎక్కువగా చదివినందువలన దావీదు అంటున్నాడు వృద్ధులకు మించిన జ్ఞానం ఉంది అంటున్నాడు, నా బోధకులకు మించిన జ్ఞానం ఉంది అంటున్నాడు. చూసారా, బైబిల్లో బోధడంత జ్ఞానం ఉంది. సామెతల గ్రంథం చదవండి, ఆయన ఈ లోకాన్నంతా ఆయన ఆపోసన పెట్టి రాశాడు సొలొమోను భక్తుడు. సామెతల గ్రంథం చదివితే కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అది సంగతి. తర్వాత వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, భార్యను విడనాడకూడదు అని చెప్పాడు. వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు అని వ్యభిచారణంగా చేయుచున్నాం అని విడాకులు ఇవ్వకూడదు అనే దానికి ఒక్కోసారి పరిస్థితులు ఎట్లా వస్తాయంటే ఆడవాళ్లే నాకు విడాకులు ఇవ్వు అని ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితుల్లో, కొంతమంది విధి లేని పరిస్థితుల్లో అలా చేయాల్సిన పరిస్థితి. అది ఎవరో చెప్పారు నాకు, వాళ్ళిద్దరు ఆయనేమో ప్రొఫెసర్, ఈమెమో బ్యాంక్ ఆఫీసర్, పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఆ తర్వాత సేవా పిలుపు వచ్చింది. ఆయన సేవకి వెళ్తానంటే నువ్వు సేవకి వెళ్తే కనుక నీకు విడాకులు ఇచ్చేస్తానదంట. మరి ఏమైందో, ఆయన సేవకి వెళ్ళిపోయాడు, ఈమె విడాకులు ఇచ్చేసి మరి ఆమెను ఒప్పింపు చేసుకోలేకపోయాడా ఈయన, తెలియదు మనకి. మరి ఆ స్థాయిలో ఉండేవాళ్ళు అట్లాగా ఎందుకు చేశారు? పైగా ఆమె విడాకులు ఇచ్చాక ఆయన సేవలు ఎందుకు వెళ్ళాడు అనేది అది కొంచెం అయోమయంగా ఉంది వ్యవహారం. కాబట్టి అట్లా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. కాబట్టి మగవాళ్ళు విడాకులు ఇచ్చేయడం కాదు, ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళ ఒత్తిడి మేరకు సాధ్యమైనంత వరకు ఈ బంధం చెడిపోకుండా ఉంచాలి అని అనేక ప్రయత్నాలు చేసి, విశ్వ ప్రయత్నాలు చేసి, విధి లేని పరిస్థితుల్లో అలా చేయాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి ఉంటాయి. అది చెప్పట్లేదు. 30 నుంచి చదివాను కదా, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రభువు చెల్లించాలన్నా, నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అన్న, వీటికి మించినది దుష్టుల నుండి పుట్టును అన్నాడు. అలాగా అవుతుందా మన జీవితంలో? మనం ప్రామిసరీ నోటు రాయక్కర్లేదు, స్టాంప్ పేపర్ మీద మనం రాసి ఇవ్వక్కర్లేదు, మాట నోటు నుండి వచ్చిందండి, దానికి కట్టుబడి ఉంటామా అని ఒక ఇంప్రెషన్ మనల్ని ఎరిగిన వాళ్ళకి మనం ఇవ్వగలుగుతామా, ఇస్తున్నామా? చూసారా, ప్రామిసరీ నోటు మీద రాయక్కర్లేదు. కాబట్టి అవును అంటే అవును అంతే,
కాదు అంటే కాదు. అదే బైబిల్లో కొంతమందిని మీకు ఉదాహరణ చూపిస్తాను, వాళ్ళు అలా లేరు. ఉదాహరణకి యాకోబులో ఆది కాండం 28వ అధ్యాయంలో యాకోబు ఏం చెప్పాడు, నేను ఈ బేతేలు ఈ స్థలము నేను మళ్ళా వచ్చి దీన్ని దేవుని మందిరంగా చేస్తానన్నాడు. చేశాడు ఆయన? సుక్కోతులు వెళ్ళి కట్టుకున్నాడు. మళ్ళీ 35లో దేవుడు మళ్ళీ నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ మందిరం కట్టమంటే కట్టాడు. అంటే యాకోబు భక్తుడే, కానీ ఆయన మాట మీద నిలబడలేదు. అవునంటే అవునుగా లేడు. చూడండి ఆ మాటలు నేను చూపిస్తాను. ఆది కాండము 28వ అధ్యాయంలో భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని అన్నాడు. 19లో అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టను అన్నాడు. ఆ తర్వాత 22లో చదివేస్తాను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవును అన్నాడు. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీవు చెల్లించేదని అన్నాడు. మరి దేవుని మందిరం చేశాడా మరి తిరిగి వచ్చినప్పుడు? చూడండి 33వ అధ్యాయం ఆది కాండము 33వ అధ్యాయం ఏం చేశాడు, ఇరవై వచనం, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏలు ఎలోహీము ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. మందిరం ఎక్కడ కట్టిస్తానన్నాడు, ఎక్కడ కట్టాడు ఈయన బలిపీఠం? బేతేలులో కదా కట్టిస్తా అన్నాడు, ఇక్కడ కట్టాడు. దాన్ని దేవుడు ఆమోదించలేదు. అందుకని 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలులోకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేషయా ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కలబడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. ఇతను సుక్కోతులో కట్టాడు బలిపీఠం, దాన్ని దేవుడు ఆమోదించలేదు. మాట తప్పాడు, యాకోబు మాట తప్పాడు. చూసారా, దేవుడికి ఇచ్చిన మాటే తప్పుతున్నారు మనుషులు. ఇక్కడ మందిరం కట్టిస్తాను, నేను నాకు ఇచ్చే దాంట్లో అంతా దశం భాగం ఇస్తాను అన్నాడు. ఇస్తారా? ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సరే, కొన్ని కొన్ని ఉంటాయి. మనము దొంగలు ఎవరైనా మాకు ఇలా చెప్తున్నారు, మీ దశభాగం అంతా దేవుని మందిరంలోకి తీసుకురావాలి, మీరు దేవుడి దగ్గరే దొంగిలిస్తున్నారు అని అంటాడు అక్కడ ఇలా మలాకిలు. ఒక్కోసారి మనమే దొరికిపోతుంటాం చాలా సార్లు. ఎప్పుడండి ఇప్పుడు మనలో ఉన్నాం కదా, ఈ సమయంలో దేని ద్వారా వాక్యం ఇస్తున్నాం. ఆదివారం, ఇదే ఆదివారం కాబట్టి మనం మందిరానికి వచ్చింటే ఏం చేసేవాళ్ళం, కానుకేస్తాంగా కానుకపెట్టు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? నేను మాత్రం ఒక పని చేస్తున్నాను. ఫస్ట్ వేవ్ లో కాదు కానీ ఈ సెకండ్ వేవ్ వచ్చింది మనము ఇప్పుడు. ఈ మధ్యనే ఏం చేస్తున్నానంటే, ఆదివారం వచ్చినప్పుడల్లా ఆదివారం మామూలుగా జరిగితే నా కానుక ఎంత చేస్తాను బాక్సులో అంత తీసి పక్కన పెడతాను, అవన్నీ ఒక దగ్గర. మళ్ళీ రేపు పొద్దున వచ్చి జరిగినాడు మందిరానికి వెళ్ళినాడు. ఈ కాలంలో, ఈ కరోనా కాలంలో ఎన్ని ఆదివారాలు వచ్చాయో, ఎన్ని ఆదివారాల్లో నేను కానుక పక్కన పెట్టాను, అవన్నీ తీసి ఆ కానుక పెట్టిలో నేను వేస్తాను అన్నమాట. అంటే నాకు దేవుడు అట్లా అనిపించాడు, అట్లా అనిపించాడు. మనం ఇంటి ద్వారా వాక్యం వింటున్నాం, మరి ఇంకో రకంగా ఇంకో రకంగా వింటున్నాం. మరి ఈ కానుక సంగతి ఏమిటి? అది దేవుని మందిరానికి చెందవలసింది కదా, మరి దాన్ని మనం చెందించదా? మరి ఇప్పుడు తీయకుండా ఇన్ని ఆదివారాలు లెక్క పెట్టి ఒకసారి మీరు వేయగలరా మీరు ఇచ్చే కానుక? అప్పుడు భారం అయిపోద్ది కదా మీకు. ఏ వారం ఆ వారం తీసి పక్కన పెట్టానుకోండి, అది కొంత అమౌంట్ అవుతుంది, అది అప్పటికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అలాగే కూడా చేయడం, ఒకసారి దాని గురించి ఆలోచన చేయొచ్చు. మనం దాని గురించి కూడా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ యాకోబు అలా చేయట్లేదు, గణించాలన్నాడు తప్పిపోతున్నాడు. ఆ తర్వాత అలాగే యూదా అనే అతను, ఆయనకి 3 కొడుకులు, పెద్ద కొడుకు పెళ్లి చేశాడు, పెళ్లి అయిన తర్వాత కొడుకు చచ్చిపోయాడు. 2వ వాడిని యూదుల సంప్రదాయం ప్రకారంగా 2వ వాడిని ఇచ్చాడు ఆమెకి. ఆ 2వ కొడుకు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయాడంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి దేవుడు తీసేసుకున్నాడు వాళ్ళని. 3వ వాడిని కూడా ఇస్తే వీడు కూడా చచ్చిపోతాడేమని, వీడు చిన్నవాడు కదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు, పెద్దవాడు అయిన తర్వాత నీకు కబురు పెడతానులే అన్నాడు. కానీ వీడు పెద్దవాడైనా కూడా ఆమె కబురు పెట్టలేదు, ఆమె కబురు పెట్టలేదు. అందుకని ఆమె వేశ్యావేషం వేసుకొని ఆ మామతోని ఆమె లైంగిక సంబంధం కలిగి కుమారుడు పేరు పెరెస్ అరకు అంటారే,
అలాగా పుట్టిన వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఆదికాండము 38వ అధ్యాయం చూడండి, ఆదికాండము 38వ అధ్యాయంలో ఆ యోనా తామారు నుండి పెరెసును జలహను తనేనండి కదా. అలాగా 11వ వచ్చిన 38:11 అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వరే చనిపోనేమనుకొని నా కుమారుడైన శేలా పెద్దవాడు వరకు నీ తండ్రి అంటే విధవరాలుగా ఉండమని తన కోరలేని తామారుతో చెప్పెను. తర్వాత ఆయన భార్య చనిపోయింది. తర్వాత 14వ వచ్చింది, అప్పుడు శేలా పెద్దవాడినప్పటికీ తాను అతనికి ఇవ్వబడుకుండా చూసి తన వైద్యం తీసివేసి తెలుసుకొని శరీరం అడ్డుకొని మంచిలాగా ఉండి ఆమె ఇలాగా చేసి అతని ద్వారా పెరెసు జరగం కన్నది అని మనం చూస్తా ఉన్నాం. చూడండి 29 కాబట్టి కోవు యోధ మాట తప్పాడు, మాట ఇచ్చి తప్పాడు. అందుకని పరిస్థితులు ఇంకోలాగా పరిణమించాయి అన్నమాట. అలాగా బైబిల్లో తప్పిన వాళ్ళు అవును. అంటే కొంతమంది మాట ఇచ్చి నిలబెట్టుకున్న వాళ్ళు చూసారా, అవును అంటే అవును అన్నవాళ్ళు ఉన్నారు. అవును అన్నారు కానీ అవును అన్నట్టుగా జరిగించలేదు కొంతమంది. చూడండి యాకోబు యూదా అవును అన్నారు, ఇస్తాను అన్నారు కానీ ఇవ్వలేదు. అలా ఇద్దరు మాత్రం చేశారు ఆ పని. అబ్రహాం యఫ్త, అబ్రహాం ఏం చేశాడు 22వ అధ్యాయంలో కొడుకు పుట్టాక ఇంకోటి ఏదన్నా అడుగు ఇస్తా అట్లా ఏమని అన్నాడు అనలేదు. నా భార్యను ఒకసారి అడుగుతాను ప్రభువా అలా అన్నాడు, అలాగే కొంచెం టైం ఇవ్వు ప్రభువా నాకు కొంచెం ఆలోచించుకోవడానికి అన్నాడా అనలేదు. రాత్రి దేవుడు మాట్లాడాడు, తెల్లవారే ఇంకా ఆలస్యం లేదు. విధేయత చూపడానికి ఆయన జాప్యం చేయలేదు, ఆలస్యం చేయలేదు, వాయిదా వేయలేదు. మరుసటి రోజే కొడుకుని తీసుకుని మొయ్యా పర్వతం వెళ్ళి బలిపీఠం కట్టించి కొడుకుని దహన బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అది అబ్రహాం విషయంలో అవును అంటే అవును అంతే, యాకోబులాగా కాదు, యూదాలాగా కాదు. అవును అంటే అవును. చూసారా ఒక్కగానొక్క కొడుకు 100 వయసులో పుట్టాడు. అతను నేను ఆశ్వదిస్తాను గొప్ప జన్మగా చేస్తానన్నాడు. దేవుడికి ఇతను ఎదురు చెప్పవచ్చు గొప్ప జన్మగా చేస్తానన్నా 100 వయసులో ఇచ్చాడు ఎదురు బలి కోరుతున్నావు, మరి ఎలాగా నీ మాట నిలబెట్టుకుంటావు ప్రభువా నీ దేవుడికి? దేవుడికి తెలియదు అవన్నీ, తెలియకనే అని అడుగుతున్నాడు. అలాగేమి ఇతడు ఎదురు చెప్పలేదు, బదులు చెప్పలేదు. అందుకని అబ్రహాము విధేయతకి మిగతా వాళ్ళ విధేయతకి తేడా ఏంటంటే అబ్రహాంది ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు, అంటే మారు మాట్లాడని ఎదురు చెప్పని విధేయత అబ్రహాం. ఎందుకు ఏమిటి ఏం అడగదు అదనమాట అబ్రహాం విధేయత. అందుకని దేవుడు అబ్రహాంని అంతగా ప్రేమించాడు, ఆశీర్వదించాడు. అలాగే ఎంత న్యాయాధిపతులకి న్యాయాధిపతిగా ఉన్న అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడిని ఒకటి అడిగాడు, నీవు అమ్మోనీయుల మీద నాకు విజయం చేకూరిస్తే గనక నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదట ఎవరు ఎదురవుతారో నేను మీకు దాన బలిగా అర్పిస్తాను అన్నాడు. కొడుకులు లేరు, ఆ కూతురు మా నాన్న విజయశాలి వస్తున్నాడు యుద్ధం నుంచి, దేవుడు మా నాన్న విజయం చేకూరి ఆమె ఎదురుపోయి నాట్యం చేసుకుంది చెరిగట్టారు. అప్పుడు ఈయనకి వెంటనే గుర్తొచ్చింది, అరే నేను దేవుడికి మాట ఇచ్చానే అమ్మా, ఎంత పని చేసావమ్మా నువ్వు, నా హృదయాన్ని కుంగదీసేవే, నేను దేవుడికి మాట ఇచ్చానే నాన్న, దేవుడికి మాట ఇచ్చావా, సరే నీ మాట ప్రకారమే నాకు చెయ్యు అని ఆమె అన్నది. ఆ తర్వాత ఏం జరిగిందో దానికి కొంచెం కాంట్రవర్సీస్ ఉన్నాయనుకోండి, అది పక్కన పెడదాం ఇప్పుడు ప్రస్తుతం. అది కాబట్టి దేవుడి మాట దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక్కతే కూతురు అయినా సరే, అయితే నేను నా కన్యత్వాన్ని గురించి విలాపం చేయడానికి చెరిగట్టలతో పక్కన వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. తండ్రి ఇవ్వడానికి తయారైనాడు, కూతురు కూడా తను సమర్పించుకోవడానికి తయారైంది. అదనమాట అవును అంటే అవును అంతే, కాదు అంటే కాదు. దగ్గరికి పొత్తిపురు భార్య వచ్చి ఆయన శోధించింది పాపానికి,
అన్నాడు. ఒకరోజు జరిగింది కాదు, అది అనేక దినములు అలాగూ చేస్తా వచ్చింది అన్న. మొదటి రోజు కొంచెం గట్టిగా ఉన్నాడు, పదో రోజు మెత్తబడ్డాడు, అది కాదు. ఒకరు మొదటి రోజు ఎలా ఉన్నాడో పదో రోజు కూడా అలా ఉన్నాడు, 15 రోజు కూడా అలాగే ఉన్నాడు. చూసారా, ఒక్కోసారి మనము మొదటి రోజు కొంచెం కటువుగా ఉంటాం, రోజులు గడిచి కొంచెం మెత్తబడతాం, అట్లాగే అట్లాగే వేసేది అంతే. ఇది ఇది ఈ దేవునికి విరోధమైన కార్యం, దుష్ట కార్యం. నేను ఎట్లా ఈ పని చెయ్యాలి అని ఆయన డెసిషన్ అంతే. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు అలాంటి డెసిషన్ మీదనే ఉన్నాను. దిన దినము ఆమె ప్రేరేపిస్తుందని అక్కడ 39వ అధ్యాయంలో రాయబడి దాది కన్నా 39వ అధ్యాయం. అలాగే ఫరో కుమార్తె, నిన్ను నేను పెంచుకున్నాను, నా కుమారుడు అని పిలువబడు, నువ్వు ఇక్కడే ఉండండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి మోషే ఒప్పుకోలేదు. అల్పకాలం పాపభోగం పెట్టి దేవుడు శ్రమంగా మేలు అని ఆయన, కాబట్టి అది అనమాట. మనడు అవును అంటే అవును, కాదు అంటే కాదు. అలాంటి ఒక డెసిషన్ తీసుకొని అలాగా నిబద్ధతగా మనము ఉండడాన్ని మనము అభ్యాసం చేయాలి. అలాగే బిలాడు కూడా బాలాకు రాజు పంపిస్తే నేను రాను, దేవుడు వెళ్ళొద్దంటున్నాడు అన్నాడు. మళ్ళా అంటే పెద్ద అధికారులు పంపిస్తే మళ్ళా దేవుడు దగ్గరికి వెళ్ళి, ప్రభా మరి వెళ్ళమంటావా, ఇంకా పెద్ద అధికారులు సరే వెళ్ళు అన్నాడు. అని సరిగ్గా అంటే నిన్న ఏమన్నాడు, నేను రానున్నాడు కదా, రానున్నవాడు మరి ఆ మాట మీద నిలబడ్డాడా, రాను దేవుడు వెళ్ళొద్దంటున్నాడు. మనము దేవుడు ఏదైనా ఒక పనికి వెళ్ళొద్దు అంటే పదే ఆయన గోజాడుతుంటే సరే వెళ్ళు అంటాడు. వెళ్ళమన్నాడు కానీ అతడు బయలుదేరు కానీ దేవుడి కోపం రగిలిపోయిందని అక్కడ ఉంది. చూసారా, అలాగా బిలాము. అలాగే సంసోను కూడా, నేను నాజీరు చేయబడిన వాడిని, నా యొక్క నాజీరు రహస్యాలు ఎవరికి చెప్పకూడదు అన్నాడు. కానీ ఆ దళీలాకి చెప్పేశాడు. ఆమె రోజు శోధిస్తూ ఉంటే ఆమె పోరు పడలేక నా శక్తి నా బలం అంతా నా వెంట్రుకల్లో ఉంది, ఈ వెంట్రుకలు కొరిగిస్తే నా బలమంతా పోయి మామూలు వ్యక్తి అయిపోతానని చెప్పేశాడు. ముందు చెప్పనన్నాడు, చెప్పాడు. అదనమాట అంటే కాదు అంటే కాదు అనే మాటకు నిలబడ్డారు యేసేవు మోషే. కానీ బిలాము సంసోను ముందు కాదన్నారు, తర్వాత మెత్తబడ్డారు. కాబట్టి అలాగే మనలో కూడా కొంతమంది గట్టిగానం ఉండదు. అవును అంటే అవునుకి గట్టిగా నిలబడ్డాం, కాదు అంటే కాదుకి గట్టిగా నిలబడ్డాం అనేది మనము అభ్యాసం చేయాలి. దాన్ని మనము పెంపొందింప చేసుకోవాలి. దేవుడు మీరు అవును అంటే అవును, కాదంటే కాదు. యెరూషలేము తోడనంటే యెరూషలేములో ఆలయం ఉంది. యెరూషలేముడని ఎలా అంటారు, మరి దేవుని ఆకాశము తోడు, అది దేవుడి సింహాసనం. భూమి తోడని దేవుని పాదపీఠం. దేవుని పాదపీఠాన్ని తోడుగా నువ్వు ఎలా చెప్తావు, దేవుని సింహాసనాన్ని తోడుగా చెప్పగలవా? నా తలతోడు అంటారు. నీ తల వెంట్రుకలు నువ్వు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఇప్పుడు చేస్తే అది 40 రోజులే 40 రోజులే పూర్తిగా చేయలేకపోతున్నారు కదా. కాబట్టి నీ తలతోడు కూడా దానికి లేదు, నీ తల నీదా, నీ ప్రాణంతో నీ ప్రాణం కూడా నీది కాదు కదా. కాబట్టి నీకు దేని మీద అధికారం ఉందో దానితోడ నువ్వు చెప్పచ్చు. నీకు దేని మీద అధికారం ఉంది, దేని మీద నీకు అధికారం లేదు. కాబట్టి మనం ఏమై ఉన్నాము, ఇంతలో కాబట్టి అందులో మాయనపోయే ఆవిరి లాంటి వాళ్ళము అనే విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. కాబట్టి ఈరోజు మనము అర్హత చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, అప్రమాణం చేయవద్దు, అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి. విడాపవేశము ఇలాంటి కొన్ని సంగతులు మనం చెప్పుకోగలిగా ప్రార్థన చేసుకోండి. స్తోత్రాలు ఉండే